Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Yellow Media Darilo, Jaganapai Senior Journalist, Yellow Ratalu, Marie Enta Degajaripovala Chandra Babu, O Senior Journalist Jagan No, Tuglak and Titadane, Press Meet La Prastavistadu, Tana Section TV Lo, Dani Pade Pade Prasaran Jastai, Sadaru Senior Journalist, Video Vartano, Akasan Ketitai. Telavare, Andra Jotulo, Inadulo, Sagam Pagillo, a video Saramso, Achastai. Waka section social media activist lu, Dani Udrutanga, promote Jester. Yentidanta, mainstream media, Waka news website lo, Adi, Paka, Bias, Dan Perundra, site lo, Kadanani, Istailo, Parigan Lonikit Iskodama. Idi Paka, sponsored Vyoharama, Leka, pre-planned, planted story. O neutral national media, personality Abhiprayam Perita, Jagano, Tatastanga, Titinche, Pratyeka Yarpata. Sekar Gupta video kadhanam chusaka chala mandi senior journalist lo vachina doubt anumanam ide okay tanu evari kosam ee prayas padina sare tana vaadanalone dolatanam gurinchi manam cheppukovali osari nijanga tananu chusi jari padela undi tappadu konni sarlu kadupu chinchukovalsinde దేశంలోని పశ్చిమ తీరంలోని రాష్ట్రాలు ఆర్థికంగా పారిశ్రామికంగా పురోగమిస్తున్నాయి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి తూర్పు తీరంలో ఒక్క తమిళనాడులో కొంతమేరకు తప్ప వేరే రాష్ట్రం డెవలప్ అయిందే లేదు అమరావతి వంటి గొప్ప నగరం నిర్మాణంతో ఆ తేడా తగ్గుతుంది అనుకున్నాం అనేది ఈ జర్నలిస్ట్ వీడియో వ్యాసంలోని ఓ పార్ట్ అయ్యా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖ కూడా అదే తూర్పు తీరంలోనే ఉందనే కనీస సోయ కూడా లేకుండా పోయిందే మాస్టారు అది అమరావతిలాగా కాదు పక్కా సముద్ర తీరం ఆల్రెడీ మినీ ఇండియాలో బహుళ సంస్కృతుల మిళితమైన నగరం అయినా ఒక నగరం నిర్మిస్తే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఆర్థిక పారిశ్రామిక ప్రగతి సమకూరుతుందని ఎవరు సిద్ధాంతీకరించారు మహానుభావ తూర్పు తీరం అభివృద్ధి అనే కాన్సెప్ట్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు లేకుండా పోయిందేం అప్పుడు డెవలప్ చేస్తానంటే ఎవరైనా వద్దన్నారా దేశంలో చండీగఢ్ తర్వాత గ్రీన్ఫీల్డ్ సిటీ లేదని బాధపడుతున్నారు కదా ఒకసారి తమరి బర్మా దేశపు కొత్త రాజధాని నైపిటా సిటీ నిర్మాణం అది మోపిన ఆర్థిక భారం ప్రస్తుతం దాని దుర్గతి తెలుసుకుంటే బాగుండేది అంతేందుకు ఛత్తీస్గఢ్ కొత్త రాజధాని నయారాంపూర్ కొత్తదే ఏం ఉద్ధరించబడిందని తమరే చెబుతున్నారు కదా గుజరాత్లో గాంధీనగర్ కట్టారు కానీ వేస్ట్ అని మరి కొత్త నగరాల నిర్మాణాలు సక్సెస్ కావడం లేదని అంటూనే మళ్ళీ అమరావతి దేశ ప్రయోజనాలకే అత్యంత కీలకం అనే సూత్రీకరణ దేనికి సెల్ఫ్ కంట్రడిక్షన్ కాదా అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా వాటికి నిర్మాణాత్మక సమర్థింపు ఉండాలి అది జర్నలిస్టిక్ సూత్రం తమరి వీడియో వ్యాసంలో ఏ ప్రాథమిక లక్షణాలు లేవని చెప్పడానికి ఈ మాటలు చాలా సరే ఇంకా చెప్పుకుందాం అసలు గ్రీన్ఫీల్డ్ సిటీలు కాస్ట్ రికవరీ కాస్ట్ బెనిఫిట్ కమర్షియల్ సక్సెస్ఫుల్ కావని సిటీలే బెటర్ అని ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చెబుతోంది తమరు చదివి ఉండరులేండి పైగా మూడు రాజధానులు అనేది జాతీయ విషాదం అనే వ్యాఖ్య కూడా అది ఆధారరహిత సమర్థన రాహిత్యంతో కూడిన వ్యాఖ్య కాదా దాన్ని జస్టిఫై చేశారు తమరు తుగ్లక్ అనే పదాన్ని 6 సార్లు వాడారు డబుల్ కెఫెన్తో 20 కాఫీలు ఒకేసారి తాగి తీసుకునే నిర్ణయమే రాజధాని ముక్కలని వ్యాఖ్యానించారు ఒక ముఖ్యమంత్రిని అలా కించపరచడం ఏంటి వ్యక్తిగత దాడి నింద సబ్జెక్టును సమర్థించుకోలేని వాడే తెట్లకు దిగుతాడనే పెద్దల మాటకు పక్కా ఉదాహరణగా నిలిచారు తమరు సబ్జెక్టు పరంగా జగన్ను చీల్చి చండాడండి ఎవరొద్దన్నారు కానీ ఇదెక్కడ భాష భావదారిద్ర్యం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పాత్రికేయ ప్రమాణాలు పాతాళానికి దిగువ లోకంలో ఉన్నాయి తమరొకరు తక్కువయ్యారా ఇక ఈ కొత్త స్పాన్సర్డ్ ఆనవాయితీకి తెరతీస్తూ కొత్త నగరాలు నిర్మించాల్సిందే అనేది మరో డొలవాదన నగరీకరణ పెరుగుతోంది అదొక విషాదం దానికి తమరి సమర్థన ఏంటి ల్యాండ్ పూలింగ్ అనేది కొత్త విధానం అంటూ చంద్రబాబుకు ఓ సర్టిఫికేట్ ఇచ్చారు ఇదే విశాఖలో గతంలోనే వైఎస్ హయాంలో కాపులుపాడ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ జరిగింది తెలుసుకుంటే మంచిది సింగపూర్ కన్సార్షియం ప్రపంచ బ్యాంక్ నమ్మకమైన లులు గ్రూప్ వెళ్ళిపోయాయని బాధపడ్డారు కదా లులు గ్రూప్కి ఆ సర్టిఫికేట్ దేనికి మాస్టారు అది కడతానన్నది జస్ట్ ఓ షాపింగ్ మాల్ అది అభివృద్ధికి సూచిక పరమ లోపభూయిష్టంగా ఉన్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చంద్రబాబు అనుకూల కంపెనీల ఆస్తులు కూడా ఉన్న ఓ కన్సార్షియం వెనక్కి వెళ్ళిపోతే అది అభివృద్ధి తిరోగమనం ఎలా అవుతుంది ఓ భారీ రియల్ ఎస్టేట్ దందాకు బ్రేక్ పడితే దాన్ని ఎలా వ్యతిరేకిస్తారు అసలు వైఎస్ హయాంలోనే ప్రపంచ బ్యాంక్ రుణాలు తీర్చేసి కొత్త రుణాలు వద్దనే సూత్రప్రాయ నిర్ణయం జరిగిందనే సంగతి తెలుసా తమరికి ఆ బ్యాంకు గుప్పెట్లో పడి అనేక ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఘోర స్థితికి దిగజారిపోయాయనే నిజం తెలుసా ఆంధ్రలోని పారిశ్రామికులు అమరావతిని గొప్ప నగరంగా నిర్మిస్తారని ఈయన కలలుగా అన్నాడట అయ్యా దేశంలోని ప్రముఖ బ్యాంకు రుణాల ఎగబేతదారులు ఎక్కువ మావాళ్లే వాళ్ళు సొంత నెల మీద ప్రేమతో డబ్బులు గుమ్మరించరు రూపాయికి 10 రూపాయల లాభార్జన ఆశిస్తారు అయినా ఈ రాష్ట్రం ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిందనే ఓ చేదు నిజం తమరికి తెలిసి ఉండదు పోనీ తమరు సర్టిఫికెట్లు ఇస్తున్నా అదే చంద్రబాబు గత 5 ఏళ్ళు గ్రాఫిక్స్ మీద కాలం గడిపాడు అనే మరో చేదు నిజం మాటేంటి
చివరకు సినిమా సెట్టింగ్లను పోలిన డిజైన్లను గీయించాడు. ఇదేనా తమరు లక్షించిన బృహత్తర ఘనగమ్య నగరం? ఆ భూములు నగర నిర్మాణానికి అనుకూలం కావు. అందుకని బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక పునాదులు, అత్యధిక వ్యయంతో లోతుగా కాంక్రీట్ ప్లాట్ఫారాలు వేసుకుని మరీ కట్టుకోవాలి. ప్రభుత్వం, ఆర్థిక స్తోమత ఉన్న సంస్థలు తప్ప సగటు ప్రజానీకం కట్టుకోగలదాలా? పైగా కొండవీటి వాగు ముంపు థ్రెట్ సరేసరి. ప్రతి సీజన్లో రాజధానిలోకి నీళ్లు ముంచెత్తకుండా బయటకి పంపింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా వేరే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయ్యా, జగన్ను తప్పుపట్టడానికి, జగన్ ఆర్థిక విధానాలని, పాలనా తీరును విమర్శించడానికి బోలెడు అంశాలున్నాయి. బోలెడు తప్పడడుగులున్నాయి. కేవలం కక్ష ప్రతీకారం కోణంలో నిర్ణయాలున్నాయి. తమరు కేవలం రాజధానినే ఒక పార్టీ వాదననే నెత్తిన మోస్తున్నారేం? మోసారు పో. ఆ మోత ఏదో పక్కాగా ఉండాలి కదా. మరీ చంద్రబాబు భాషతో, భావంతో, అదే తుగ్లక్ కథనంతో రెచ్చిపోతేయాలా? డబుల్ కెఫెన్తో 20 కాఫీలు ఒకేసారి తాగి రాసినట్లు తీసినట్లుంది కదూ మీ వీడియో కథనం. తమ భూముల విలువపై ఎన్నో కలలు గని కళ్ళలైపోయి నిజంగా బాధపడే అమరావతి బక్క రైతుల కోసం మీ కన్నీళ్లు వెచ్చేస్తే బాగుండేది మాస్టారు. అబ్బే, తమరు తీవ్రంగా నిరాశపరిచారు సుమా.